అమ్మా నువ్వు వచ్చేసా జాయ్ నీకు సిగ్గుగా లేదా మళ్ళీ నువ్వు అదే క్లాస్ లో ఉన్నావు ఓ జాయ్ బాలే పిల్లడు నీతో దుర్గమ్మ ఉంది కదా దుర్గమ్మ తల్లి నీకు ఎంతో శక్తినిస్తుంది ఎంత పని చేసా నీకు తగిన గుణపాఠం నేర్పుతాను ఇవిడే మన కొత్త క్లాస్ టీచర్ మిస్ జాస్మిన్ ప్లీజ్ వండి కొట్టకండి వదిలేయండి నేను ఇంత పెద్దవాడిని అయినా కూడా ఇప్పటికీ నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను దుర్గమ్మ నువ్వు వచ్చేసావా దీన్ని ఎప్పుడు వేసుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది ఆ తర్వాత నీలో ఉన్న భక్తి శక్తిగా మారుతుంది ఆ శక్తితో అమాయకపు ప్రజల్ని రక్షిస్తావు భక్తి శక్తినిస్తుంది శక్తి ఇద్దరు మంచి స్నేహితుల్ని ప్రసాదించా ఇకపై నేను ఎప్పటికీ బలహీనుణ్ణి కాలేను పండోరా నువ్వు ఏరోబిక్స్ జాయిన్ అవ్వు లేకపోతే ఒక రోజు బెలూన్ లాగా పేలిపోతావు బూమ్ నోరు మూస్తావా బబ్లీ నా ఒంటి గురించి మాట్లాడాలంటే నేను అసలు ఊరుకోను డోలో బబ్లీ మీరెప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి దుర్గమ్మ మిమ్మల్ని బొమ్మలుగా ఉంచేసింది మిమ్మల్ని మనుషులుగా చేయడానికి కారణం ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి అయితే చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు వాళ్ళకి గుణపాఠం నేర్పాలి ఒక ఆట పట్టించమంటావా మరి నేను వాళ్ళ మధ్య పోకూడదా ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఊడిపడ్డారే నాకేం తెలుసు జుక్కు జుక్కు నీ దుర్మార్గం ఇంతటితో అంతం కాబోతోంది మర్యాదగా ఆవిడ పర్స్ ఆవిడికి తిరిగిచ్చి ఆవిడిని నువ్వు క్షమాపణ అడుగు ఏంటి ఇలాంటి ఎర్ర డ్రెస్ వేసుకుంటే నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అయిపోతావా క్షమాపణ నువ్వు అడగాలి ఈ జుక్కు కాలు పట్టుకుని ఇలాంటివి నేను చేస్తాను నేను కూడా ఎగురుతాను చూడు డోలు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఒకవేళ నీ కింద పడిపోయి ఉంటే నా బట్టలు పాడైపోయేవి నా చుట్టూ కూడా రేగిపోయేది మత్తిలేనివాడా ఏయ్ బబ్లీ నాకు కూడా ఇప్పుడు ఒక పని వచ్చింది ఓ నో
చూసావా నువ్వు వేసింది ఎంత స్ట్రాంగ్ గా ఉందో మన మీదే దాడ వీళ్ళని ఒక ఆట ఆడిస్తాను చూడు అరే నువ్వు కిందేం చేస్తున్నావయ్యా నేను ఇక్కడేం చేస్తున్నాను ఏం చేసావా నా తల మీద బ్యాండ్ వాయించావు కదా అవునవును గుర్తొచ్చింది చాలా సంతోషంగా ఉంది మీకు ఇంకా బుద్ధి రాలేదా సిగ్గుగా లేదు వీళ్ళ మట్టి పైలో చేయనా హలో కుర్రాళ్ళు మీ ఇద్దరు నాతో స్నేహం చేస్తారా బబ్లీ ఇలా చూడండి కుర్రాళ్ళు నాకెప్పుడు ఇలా ఉంటేనే ఇష్టం ఈ జుకు ఎక్కడ ఏ హీరో ఇటువైపు చూడు నాకు సాయం చేయి దుర్గమ్మ దయచేసి నాకు సాయం చేయి కాపాడండి మమ్మీ కాపాడండి 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 ఒక్క నిమిషం దూకు ఇంకా మన లెక్క పూర్తి కాలేదు సారీ సారీ నేనెందుకు చెప్పాలి తప్పు చేసింది నువ్వు సారీ లేదు గీరి లేదు పో నువ్వు కాదు పండోడా సారీ అతను చెప్పాలి కదా ఆ విషయం క్లియర్ గా చెప్పు నన్ను కిందకి దింపు నేను ఇంక బయట ఎవరిని ఇబ్బంది పెట్టను నువ్వు ఇక జీవితంలో బైక్ తోలి ఎవరిని ఇబ్బంది పెట్టని విధంగా నిన్ను ఇప్పుడు కిందకి దించుతాను ఈ పేరు నాకు కూడా గుర్తుంటుంది హీరో అవును ఇవాళ కూడా చాలా ఆలస్యమైంది ఈరోజు అమ్మ నన్ను ఖచ్చితంగా తిడుతుంది ఏమయ్యారు వీళ్ళు మేను నేను జాయ్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను జాయ్ మీ ఇంట్లోనే ఉన్నాడా లేడా సరేమ్మా మేను వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరి 2 గంటలు అయిందట అయినా ఇంతవరకు ఇంటికి రాలేదు చూస్తుంటే వీడికి నా మీద ప్రేమ లేనట్టుంది మామ్ వాడు అర్థం చేసుకునేవాడే అయితే ఎందుకని ఇలా ఉంటాడు మనం మొదటిసారి ఇంట్లోకి ప్రాణంతో వెళ్తున్నాం ముందు నా మేకప్ సెట్ చేసుకోవాలి ఇలా చూడు హీరో అమ్మ నిన్ను ఇలా చూసిందంటే ఎంతో సంతోషపడుతుందో కదా అమ్మ ఎవరమ్మా ఎవరికమ్మా నాకు తెలిసి అమ్మంటూ ఎవరు లేరే ఇలా చూడు బండోడా నేను హీరో వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నాను ఓ అలాగా డోలు బబ్లీ మీరిద్దరూ ఇలాగే ఇంట్లోకి రాకూడదు ఎందుకని దుర్గమ్మ మనకి శక్తులిచ్చింది కేవలం అమాయక ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడడానికి ఎప్పుడైతే అమాయక ప్రజలు ఆపదలో ఉంటారో అప్పుడే మనకి రూపం వస్తుంది అర్థమైందా అలా అయితే మళ్ళీ మేం బొమ్మలైపోతామా అంటే దీని అర్థం నువ్వు నన్ను మళ్ళీ ఈ బండోడితో పాటు వదిలేస్తావా నేను బండోడ్నా నువ్వు 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 మిస్ ఇండియా
థాంక్ యూ సో మచ్ డోలు. నీకెంత పెద్ద మనసు. ఓ నో, మళ్ళీ నిన్ను నేను అందంగా ఉన్నామని చెప్పానా? జాయ్ వచ్చినట్టున్నాడు. దుర్గమ్మ ఇచ్చిన ఉంగరం పెట్టుకుంటేనే ఇదంతా జరిగింది. అంటే ఎవరక్కడా జాయ్? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది ఈ పాటను ఎవరు వినకొట్టారు? ఖచ్చితంగా నువ్వే అయి ఉండాలి. నేను కంగారుగా ఉన్నాను కదా. అయినా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి బట్టలన్నీ మరగ్గా ఉన్నాయి? నువ్వు ఎక్కడైనా గొడవ పడొచ్చావా జాయ్? నేను గొడవ పెట్టుకుని రావడం కాదు, వీటిని ఎవరైనా కొట్టుంటారు. నువ్వు నిజం చెప్పు జాయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నేను ఇంటికి వస్తుంటే దారిలో నాకు స్కార్పియన్ గ్యాంగ్ అడ్డుపడ్డారు. స్కార్పియన్ గ్యాంగ్? దారిలో వాళ్ళు ఒక ఆంటీని చిన్న పాపని ఏడిపిస్తున్నారు. అంటే నువ్వు వెంటనే వాళ్ళని కాపాడడానికి వెళ్ళావా? వాడినే కాపాడుకోలేకపోతున్నాడు, వీడు ఇంకోరిని కాపాడతాడా? చూసావా, వాడు మళ్ళీ కోపగించుకుని వెళ్ళిపోతున్నాడు. నేనేమైనా తప్పు చేశానా? నేనే కదా ఇంటికి పెద్ద కొడుకుని. అవును బాబు, కానీ నువ్వు వాళ్లతో గొడవ పడి ఉండకూడదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు బాబు. అమ్మా, ఇందులో భయపడడానికి ఏమీ లేదు. నువ్వు నాతో ఎప్పుడు చెప్తుంటావుగా దుర్గమ్మ ఆశీర్వాదం నాకెప్పుడు ఉంటుందని. అవును బాబు, భగవంతుడు దయవల్ల ఆ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. లోపలికి వెళ్దాంరా, కాళ్ళు చేతులు కడుక్కోనరా, ఫోన్ చేదువు గాని. ఉత్తర దిశలో ఉండే నాలుగు నక్షత్రాలు కనపడడం లేదు, పశ్చిమ దిశలో నాలుగు నక్షత్రాలు జన్మించాయి. చీకటి రాజు జాగ్రత్తగా ఉండాలి. విరాట్కి ఈ విషయం చెప్పాలి. అతని అంతం ఎవరి చేతిలో అవుతుందో, అతను ఈ భూమిపై జన్మించాడని విరాట్ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. తీసుకో తన బుక్కు. సరే పెట్టుకట్టు. ఒక విషయం చెప్పు, ఇవాళ పీపీ సార్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పు. నాకెలా తెలుస్తుంది పీపీ సార్ వాళ్ళ ఆవిడ మూడు ఎలా ఉంటుందో? ఆవిడ మూడుకి హెయిర్ స్టైల్ కి సంబంధం ఏంటి? చెప్పనే చెప్పను, ముందు నా బుక్ తిరిగి చేయి. హే, నాతో ఆటలాడావంటే నీ జళ్ళు రెండు పట్టుకొని లాగేస్తాను, చెప్పు. అయితే సరే, పీపీ సార్ వైఫ్ గురించి మీకు ఏమి చెప్పదలుచుకోలేదు. బుక్ ఇవ్వు. తీసుకో. ఇదిగో తీసుకో. ఇప్పుడు చెప్పు. ఆ గణపతి ఉన్నాడే మన వాచ్మ్యాన్, అతను కూడా ఆ స్టాఫ్ క్వార్టర్స్ లోనే ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే పీపీ సార్ వైఫే రోజు తలదూపి పంపిస్తుందట, అలాగే టిఫిన్ కూడా కట్టించి ఇక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? పీపీ సార్ వైఫ్ మూడ్ ఎలా ఉంటుందో అలాగే పీపీ సార్ హెయిర్ స్టైల్ కూడా. అర్థమైపోయింది, అర్థమైపోయింది. ఆ పెద్ద పెద్ద చప్పుళ్ళు వింటుంటే పీపీ సార్ వస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వీడు పీపీ సార్ కాదు, పీపీ సార్ యొక్క ప్రియమైన స్టూడెంట్. ఫేవరెట్ స్టూడెంటా? కాదు కాదు, నేను జాయ్ని. జాయ్? ఓ జాయా, భలే అబ్బాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? బెల్లు కొట్టి చాలా సేపు అవుతుంది, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళండి. పిల్లలు, మీకు ఇంతకు ముందే తెలుసు కదా మనం ఆడే నాటకం పేరు అలీబాబా 40 దొంగలు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు? నేను కూడా. ముందు సరిగ్గా కనుక్కో జోకర్ వేషం ఉందో లేదో అని. నిశ్శబ్దంగా ఉండమనానా? మీ అందరికి 15 నిమిషాలు టైం ఇస్తున్నాను ప్రిపేర్ అవడానికి. 15 నిమిషాల తర్వాత ఆడిషన్ జరుగుతుంది, అందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే,
ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి స్లిప్ తీసుకెళ్ళండి. నాకు వచ్చేసింది, నాకు అన్ని గుర్తున్నాయి. ఇదిగో ఓసారి చూడు. సరే, నీ ప్రతాపం ఏంటో చూపించు. సరే జాయ్, ఎక్స్ప్రెషన్ తో. అలాగా అయితే ఆ దొంగలందరూ ఆ గుహలోనే ఉన్నారన్నమాట. అయితే వీళ్ళు ప్రజల సొమ్ము దోచుకొని ఏంటిది? జాయ్, నిన్నటి నుంచి చదువుతున్నావు కదా, జ్ఞాపకం పెట్టుకో ఎందుకు? అరే, నాకు గుర్తొచ్చింది, మీ అమ్మగారు ఫోన్ చేశారు. నువ్వు ఎక్కడికెళ్ళావు? అంటే దీనికి అర్థం ఏదో ప్రమాదం జరగబోతుందని. నీ వేలు ఎందుకు అలా ఆడిస్తున్నావు? అరే, ఇది సిగ్నల్, నేను వెంటనే వెళ్ళాలి. ఏం సిగ్నల్? ఎక్కడికి వెళ్ళాలి? అది అది ఇక్కడికి ఇక్కడికి. నీ ఎమర్జెన్సీని ఇలాగే చూపిస్తావా? నేను ఇప్పుడే వస్తాను. ఏ జాయ్, భక్తే శక్తినిస్తుంది. మళ్ళీ నేను వచ్చేసాను. ఎంతసేపు నీ డోలుతో పాటు బాటలో ఉన్నాను, నాకు అస్సలు ఊపిరి ఆడలేదు. ఏమన్నావు? నీ వల్ల నాకు అస్సలు ఊపిరి ఆడలేదు. నువ్వు ఎలాంటి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. డోలు, బబ్లిక్, మీ గొడవ ఆపండి, మనం వెంటనే వెళ్ళాలి. నాకు చాలా ఆకలేస్తుంది, చెప్పండి అటు వెళ్ళినా లేక ఇటు వెళ్ళినా ఎటు వెళ్ళాలి? డోలు, బబ్లిక్, ఎవరు ఆపదలో ఉన్నారు, మనం వెంటనే వెళ్ళాలి. ఆ ట్రక్ కూడా ఇటువైపే వస్తోంది. నేనంత త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడలేను.